హాయ్ వ్యూస్, అసలే ఆంధ్రప్రదేశ్లో కరువు విలయతాండవం చేస్తా ఉంది. ఈ మూమెంట్లో ఎలాగలా పంటల్ని కాపాడుకున్నారు రైతులు. ఆల్రెడీ చాలా తక్కువ స్థాయిలోనే ఈసారి పంటలన్నీ వేయటం జరిగింది గతంతో పోలిస్తే. ఆ ఉన్న పంటలకి ఇన్ టైంలో నీళ్ళు లేవలేకపోయింది ఈ ప్రభుత్వం. సరే, ఆ నీళ్ళు ఎలాగలా మోటార్లు పెట్టో, ఓళ్ళలో ఉన్న బావులను పెట్టో, మురికాలను బట్టో నీళ్ళు ఎలాగలా పంటలకు మళ్ళిచ్చారు. పంటలు కాపాడుకున్నారు కొంతమంది, మరి కొంతమంది ఎండబెట్టి వదిలేశారు. ఆ కాపాడుకున్న పంటలు ఇప్పుడు కోతకు వచ్చింది. ఇప్పుడు అనకూడదు కానీ పగబట్టినట్టు ఉంది ప్రకృతి ఏపీ మీద. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రకృతి పులకించింది, వర్షాలు కురిపించింది అన్నది ఏవి కరోనా నుంచి ఇప్పటి వరకు. సో నేను ఎప్పుడు కూడా ప్రకృతిని మనిషికి నేను అలా పెట్టను, తప్పు అది. చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులైనా నీళ్ళు ఉండే ఆయన ఉన్నప్పుడు. వీళ్ళు కల్పించేది రాజకీయం కోసం, దిక్కుమాల రాజకీయం కోసం. ఇప్పుడే సమాధానం చెప్తారు టీడీపీ వాళ్ళు, అంటున్నారు జగను కరువు రెండు కూడా కమల పిల్లలని. ఏ సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు? ఇప్పుడు చూడండి, అకాల వర్షాలు, దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ పంట చేతికొచ్చిందా, కోతలు కొయ్యాలా? ఇప్పుడు వర్షం పడితే ఆ పంట అంతా నీళ్ళపాలేనా? ఆల్రెడీ కొంత పంట కళ్ళల్లో ఉంటుంది, మిర్చి ఇటువంటివి. ఇప్పుడు ఆ పంట సంగతి ఏంటి? కొంత వచ్చేసి నూర్పులు ఏదో అంటారు. సో దాన్ని ధాన్యాన్ని చేసి దాన్ని రైతు రైస్ మిల్లు తరలించాలి, అది తీసుకెళ్లారో లేదో పాపం. మించోంగ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ కొత్త తుఫాను మిచోంగ్. రేపు సోమవారం ఇది నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటొచ్చని అంటున్నారు. భారీ ఎఫెక్ట్ అప్పుడు ఎక్కడ పడిద్ది? కోస్తా జిల్లాల మీద పడింది. ఈ వరి పండే మొత్తం ఈ కోస్తా జిల్లాలోనా? దాంతో కళ్ళల్లో మిరప పంట ఉండేది కోస్తా జిల్లాలో అయినా? ఎంత దారుణమో చెప్పండి ఒకసారి. ప్రకృతి పగబట్టడం కొత్త ఏంటి అసలు? సో చేతి దండం పెడతా ఉన్నాం, వాళ్ళని వీళ్ళని మనం నిలిచిన తర్వాత సంగతి. మన పంట మనం కాపాడుకున్నాం, వర్షాలు వచ్చేలా ఉన్నాయి, దయచేసి వేటకు వెళ్ళద్దని చెప్పారు. భారీ వర్షాలు వచ్చేలా ఉన్నాయి తీర ప్రాంతాలు, కాబట్టి పంట గనక నీరు గనక కోసి ధాన్యం గనక మిల్లులకు తరలించే సమయం ఉంటే తరలించండి, లేదా జాగ్రత్త కాపాడుకోండి అంటున్నారు. మిగతా పంటలకు సంబంధించి మీకు తెలుసు దాన్ని ఎలా కాపాడుకోలేంటో చూసుకోండి. నిజంగా ఏపీ వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పాపమో అన్నట్టుగా ప్రజెంట్ కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. రాజధాని లేదు, సరైన రోడ్లు లేవు, సరైన ఉద్యోగాలు లేవు, ఉన్న ప్రాజెక్టులు కొట్టుకుపోతే దాన్ని కట్టలే అన్నమయ్య ప్రాజెక్టు కట్టారా? లేదుగా. ఉన్న ప్రాజెక్టులో నీళ్ళని రిజర్వాయర్ తరలించాలి, తరలించుకున్నారు? లేదే. పరిశ్రమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇంటర్లో తరలించారు, కృష్ణా డెల్టాకి బ్రహ్మాండ పంటలు పండేవి, అది చేయలేదే. ఇప్పుడున్న నీళ్ళు తరలిద్దామా అంటే రేపు యాసంగి కావాల్సి ఉంటే తాగునీరు సాగునీరు ఎలా అని చెప్పేసి దాన్ని ఆపేశారే. పైన నాగసాగర్ దగ్గర లొల్లి, శ్రీశైలంలో నీళ్ళు లేవు, పులిచింతలో నీళ్లు, ఎంది సామస్లు ఈ కరువు. 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అప్పుడు కూడా కరువు వచ్చింది, కానీ ఉన్నటువంటి నీళ్ళనే ప్రపరలు యూటిలైజ్ చేశాడు, అది అడ్మినిస్ట్రేషన్ అండి. అందుకు నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. సో దయచేసి రైతులు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వర్షాలు భారీగా రాబోతోంది, బుధవారం వరకు జాగ్రత్తగా అయితే ఉండండి. ఈలోపు ఏవేవి ఎలా ఎలా చక్కదిద్దుకోలేంటో చూసుకోండి.